ఈరోజు మనం అన్బాక్స్ చేస్తాము స్మైలీ జమైకా ఇయర్ఫోన్స్. నేను ఇవి తెప్పించాను అమెజాన్ నుంచి. మీరు ఈ ప్యాకింగ్ అయితే చూస్తే బాక్స్ క్వాలిటీ చూడండి, చాలా బాగుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ ఇచ్చారు ఈ స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ అండ్ MRP కూడా ఉంది ఇక్కడ. ఓకే, ఇది ఓపెన్ చేసి అయితే చూద్దాం మనం ఇప్పుడు ఇయర్ఫోన్స్ ఎలా ఉన్నాయో. ఇదేంటి ఓపెన్ అవ్వలేదు. ఓకే, యా ఇక్కడ ఉంది ఓపెన్ చేయడానికి. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇయర్ఫోన్స్ కొంటే మాత్రం ఓపెన్ చేయడానికి ఇక్కడ ఉంది చూడండి, ఇది యూజ్ చేయండి. నాలాగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. వీళ్ళు బాక్స్ ఓపెన్ చేయడానికి ఇలా సపరేట్ స్ట్రాప్ ఇవ్వడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, ఓపెన్ చేసి చూద్దాం మనం ఇప్పుడు. యా ఇవి మన ఇయర్ఫోన్స్. ఓకే, ఇక్కడ ప్యాక్ లోపల చూస్తే మనకి ఇయర్ఫోన్స్తో పాటు రెండు ఎక్స్ట్రా బర్డ్స్ కూడా వస్తున్నాయి. అండ్ ప్యాకింగ్ కూడా వీళ్ళు ఎంతో నైస్గా చేశారు. అండ్ ప్యాకింగ్ మనకి ఇయర్ఫోన్స్తో పాటు ఈ పేపర్ వర్క్ వచ్చింది. పేపర్ వర్క్ పైన మార్లే వాళ్ళ లోగో. అండ్ దీంట్లో అంతా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఓకే, ఇది పక్కన పెట్టేసి మన ఇయర్ఫోన్స్ ఇప్పుడు చూద్దాము. ఈ ఇయర్ఫోన్స్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది వీళ్ళు రేర్ హౌసింగ్ని ప్యూర్ వుడ్తో కవర్ చేశారు. ఈ వుడ్ కవర్ అండ్ వీళ్ళ ఇయర్బడ్స్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. ఇక్కడ మనం బటన్ చూసినట్టయితే వీళ్ళు సింగిల్ బటనే ఇచ్చారు. ఐ థింక్ వాల్యూమ్ రాకర్స్ అయితే దీనికి లేవు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు మైక్ ఉంది. ఈ బటన్ ద్వారా మనము కాల్స్ ఆపరేట్ చేయొచ్చు అండ్ మ్యూజిక్ పాస్ ప్లే చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు 3.5mm జాక్ ఇవ్వడం జరిగింది. 3 కలర్ గ్రీన్, ఎల్లో, రెడ్ అండ్ బ్యాక్ సైడ్ వాళ్ళ లోగో. ఈ ఇయర్ఫోన్ డిజైన్లో ఇంకొకటి చెప్పుకోదగిన పాయింట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ కేబుల్. మీరు చూసినట్టయితే ఈ ఫ్యాబ్రిక్ కేబుల్ లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కేబుల్ యూజ్ చేయడం వలన మనకి ఈ ఇయర్ఫోన్స్ కేబుల్ అనేది ఎక్కువ రోజులు తెగకుండా ఉంటాయి. అండ్ వీళ్ళు ఇక్కడ మనకి 2 ఎక్స్ట్రా ఇయర్బడ్స్ ఇచ్చారు. యాక్చువల్లీ మనకి వేరే ఇయర్ఫోన్స్లో అయితే 3 పెయిర్స్ వస్తాయి, బట్ ఇక్కడ వీళ్ళు ఒకే పెయిర్ ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. ఓకే, ఫైనల్గా సౌండ్ క్వాలిటీ గురించి చెప్పుకోవాలంటే దీంట్లో బేస్ అండ్ సౌండ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. వాల్యూ ఫర్ ది మనీ అని చెప్పొచ్చు.